హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసేసుకుందాం బ్రీఫ్గా సో మళ్ళీ దాని గురించి క్లియర్గా ఇంకొక వీడియో అయితే చేసుకుందాము సో ఈ వీడియోలో వచ్చేసిందే మీకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ సిక్స్త్ సెమిస్టర్ సారీ ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్ డేట్ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో మీరు గుర్తుపెట్టుకో మంది నాకు కామెంట్లు అడుగుతాయి క్వశ్చన్ ఏమంటే సార్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతా ఉన్నారు సో దానికి సంబంధించిన మీకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసిందే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఇవాల్యుయేషన్స్ రిజల్ట్స్కి సంబంధించి ఇక్కడ ఇది క్లియర్గా ఇవ్వడం చూడ రివాల్యుయేషన్కి సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది నేను మొన్ననే మీకు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మీకు రివాల్యుయేషన్కి ఎప్పుడు 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 అంటే పదిహేడో తేదీ లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్స్ బిఈడి అని చెప్పేసి రావడం జరిగింది సో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ సో ఇప్పుడు వచ్చేసిందే మనకి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ పోస్ట్ పోండ్ అని చెప్పి చెప్పడం జరిగింది పోస్ట్ పోన్డ్ అంటే టూ త్రీ డేస్ వెనక్కి వేయడం జరిగిందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఏదైతే మనకి ఫోర్త్ అంత్ సిక్స్త్ సెమిస్టర్ ఉందో సో చాలామంది మళ్ళీ అడుగుతారు సార్ సిక్స్ సెకండ్ సెమిస్టర్ ఎప్పుడు ఉంటుంది సార్ అని సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇవి జరుగుతున్నాయి మీరు మళ్ళీ మళ్ళీ రాయాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి ఇంకెప్పుడు నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ ఉంటుంది అంటే ఇప్పుడు మేబీ ఇంకా ఇది ఇయర్ ఎండింగ్ లోపల లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఉండడం జరుగుతుంది ఎవరీ సిక్స్ మంత్స్ వన్ ఇది ఒకటి ఇది ఒక టర్మ్ అదొక టర్మ్ ఉంటుంది సో ఈ ఆ టర్మ్ అయిపోయింది ఆల్రెడీ సో మళ్ళీ రాయాలంటే ఈ టర్మ్ ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట సో దట్ దాని తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు సారో వాళ్ళతో పాటు మీరు ఫస్ట్ ఏదైతే సెకండ్ నెక్స్ట్ వచ్చేసింది సెకండ్ థర్డ్ ఫిఫ్త్ ఈ సెమిస్టర్స్ మీరు రాయగలరు అనమాట ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కదా స్టూడెంట్స్ దోస్ హూ హ్యావ్ టేకెన్ అడ్మిషన్స్ ఇన్ టూ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పెయిడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అట్ దిస్ టైమ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ సబ్ టు థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ సెమిస్టర్ చూసుకున్నట్టయితే మనకి స్టూడెంట్స్ డోస్ హూ హ్యావ్ టేక్ క్యాన్ admissions in 2018 19 20 21 22 and second year tuition fee paid in 2019 20 21 22 23 are eligible to write fourth semester exam exams this time last date for registration payment up to 31/5/2024 20, semester 1 uh, those students have taken admissions into 2018 ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ యూజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఇన్ దిస్ టైమ్ సో ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది అంటే ఇంకా ఎవరైతే రీ అడ్మిషన్ అని ఉంటారో వాళ్ళు ఎలా మేము గుర్తుపెట్టాలి మాది ఎలా గుర్తుపెట్టాలి అని రీ అడ్మిషన్ చేసుకోవాలంటే రెండు వేల పద్దెనిమిది కంటే ముందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ రీ అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ట్యూషన్ ఫీజు అనేది మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ నేను ఇంకా డైలీ ఒక క్వశ్చన్ పేపర్ అప్డేట్ చేద్దామనుకుంటా వస్తున్నాను ఆ క్వశ్చన్ పేపర్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అంత టైం లేదు సో ఇప్పుడు వచ్చేసింది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసింది ఎగ్జామ్కి సంబంధించి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి మీరు చూసుకుంటారనమాట ఓకేనా సో దానికోసం అనేసి నేను ఇప్పుడు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అండ్ ఇంకొక చాలామందికి తెలియని విషయం ఏంటంటే సార్ ఎలా పే చేయాలి ఎలా పే చేయాలి ప్రతి చిన్న విషయానికి నా నెంబర్ దొరికింది కదా అని ప్రతి చిన్నది అవసరం ఉన్నది లేదని ప్రతి దానికి అలా చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఏదో ఒక వర్క్లో ఉండే ఉంటాను అనమాట సో నాకు ఇది ఒక్కటే కాదు దీనివల్ల అలానే కాదు ఓకే ప్రతి దాని చిన్నదానికి దానికి ఉండడం చాలా బెటర్ అనుకుంటాను నేను ఎందుకంటే మన ఫోన్లో మనం వెలుగుతా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ చూసుకున్న ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ యూజీ సిబిసిఆ సిక్స్త్ సెమిస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం రివైజ్డ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి వెరీ క్లియర్గా ఇక్కడ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన డేట్స్ అయితే చూసేద్దాం ఒకసారి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూడండి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ అంటే జూన్ ట్వంటీ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెన్ జూన్ ట్వంటీ ఎయిత్ జూన్ ట్వంటీ నైన్త్ జూన్ అనమాట కంటిన్యూగా ఇవ్వడం జరిగిందనమాట అనమాట టూ టు ఫైవ్ పిఎం ప్రతిరోజు త్రీ అవర్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ డేట్ వచ్చేసిన మనకి త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో మొన్ననే రావడం జరిగింది వితౌట్ లేట్ ఫీజు వచ్చేసింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంది విత్ లేట్ ఫీజు ఆర్ఎస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసిందే మనకి నెక్స్ట్ మంత్ సిక్స్ వరకు ఉంది వెయ్యి రూపాయలు లాస్ట్ లేట్ ఫీజు వచ్చేసిందే మనకి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఇది మీరు అంత ఎగ్జామ్ ఫీజు పే చేసి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట ఒక్కో పేపర్కి నూట యాభై రూపాయలు ఉంటుంది ఎవరికైతే థిరీ ఉంటుందో వాళ్ళకి మళ్ళీ సారీ ప్రాక్టికల్ ఉంటుందో వాళ్ళకి ఇంకా నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందన్నమాట సో దీని ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందనమాట అండ్ ఇలాగే ఇక్కడ మీకు దీని కిందనే కూడా మళ్ళీ వీళ్ళు ఒక మోడల్ పేపర్ ఇచ్చేయడం జరిగిందనమాట ఇలా ఉంటుంది ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అని చెప్పేసి మళ్ళీ ఎందుకంటే ఓల్డ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు మేము అలాగే ప్రిపేర్ అవుతాము ఓల్డ్ పేపర్స్ తీసుకుంటామంటే జరగని పని ఎందుకంటే పేపర్ చేంజ్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పది ప్రశ్నలు ఉంటాయి ఏవైనా ఐదు దానిలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది అనమాట ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు ఉంటుంది అనమాట నాలుగు ఐదులో ఇరవై మార్క్స్ అయితే ఉండడం జరుగుతుందనమాట నెక్స్ట్ సెక్షన్ బి చూసుకున్నట్టయితే మనకి అన్ని ప్రశ్నల్లో ఒక్కొక్క దానికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది అన్నమాట ఎన్ని ఉన్నాయి టోటల్గా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో ఫైవ్ ఇట్లో ఫైవ్ ఇట్కి సమాధానాలు రాయాలి ఏ ఆప్షన్ ఏ ఆర్ బి Next record this question section C carries two questions. Uh, the students, the student has to answer one question in fifty lines, which carries twenty marks. The questions should be outcome based of test, the understanding of the students on the course and application oriented on Mata. 20 marks. దానికి సంబంధించింది అన్నమాట సో మీరు ప్రతిదానికి ప్రతి క్వశ్చన్కి రెండు సం రెండు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుందంట సో ఇరవై మార్కులు ఉండడం జరుగుతుంది అనమాట సెక్షన్ సి ఏదైనా ఒక ప్రశ్నకి యాభై మార్కులు రా ఇంతకుముందు ఉండింది అది ఇప్పుడు వచ్చేసింది మనకి ఫిఫ్త్ ఏదైనా ఒకదానికి రెండు ఇచ్చినాడు రెండిట్లో ఏదైనా ఒకదానికి రాస్తే ఇరవై మార్కులు అనమాట ఇదండి ప్యాటర్ను సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసింది నేను ఏదైతే ఫోర్త్ సెమిస్టర్ ఉందో దానికి సంబంధించిన ఇంకో వీడియో నేను మీకోసం చేస్తాను సో ఆ వీడియోలో నన్ను ఎంకరేజ్ చేయండి ఈ వీడియోనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ టూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్